हेलो एव्रीवन, वेलकम बैक। सो ई रोज व्लॉग वच्चेसी मा ट्रावेल व्लॉग अंडी। सो इंक मेमु स्टार्ट अय्यामु कर्नाटक की, मा तो पाटु मा नानम कूडा वस्तुन्नारु। सो तीसुकेल्तुन्नाम अन्नमाट। इंका इप्पुडु मार्निंग एंत अय्यिंदंटे ओक 11:30 आ टाइम उंटदी। ఇంకా అక్కడ క్లోత్స్ చూసారు కదా, సో క్లోత్స్ అన్నీ ఇంకా ఫోల్డ్ చేసుకుంటూ అన్ని బ్యాగ్లో అన్నీ సర్దుకుంటున్నాం అన్నమాట। మళ్ళీ ఆఫ్టర్నూన్ రీచి పడుకుంటుంది కాబట్టి ఈ లోపే మార్నింగ్ కంప్లీట్ చేసేద్దామని ప్యాకింగ్ చేసుకుంటున్నాము। మా నాన్నమ్మ అన్ని క్లోత్స్ అవి ఫోల్డ్ చేసుకుంటున్నారు। సో ఇంకా అంటే 2 మంత్స్కి ఒకసారి హైదరాబాద్ వస్తారు, సో ఆ టైంలో మేము ఇక్కడ ఉంటే మాతో పాటు వస్తారనమాట, ఒక 10 to 15 డేస్ అలా ఉండి మళ్ళీ వచ్చేస్తారు। సో మాకు ఇప్పుడు వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది కదా, సో వచ్చిన తర్వాత ఎలా ఉంటారనేది చిన్న డౌట్ అనమాట। తర్వాత ఇంకా స్టేషన్కి వచ్చేసాము, ఇది ఈవినింగ్ మాకు 7 o'clock ట్రైన్ ఉంది। సో మేము ఒక 1/2 hour ముందే వచ్చేసి వెయిట్ చేసాము, అండ్ అసలు ఎంత జనం ఉన్నారంటే అబ్బా, ఒక కోవిడ్ సిచ్యువేషన్లో లేనే లేదు, బట్ చాలా భయంగా ఉంది। చాలా రోజుల తర్వాత ట్రైన్ జర్నీ విత్ రిషిని తీసుకొని వచ్చామన్నమాట। మరి ట్రైన్ కూడా ఎక్కువ ఫిల్ అయిపోలేదు, అంటే అన్ని సీట్స్ కూడా ఏం ఫిల్ అవ్వలేదు, చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి। ఇంకా రిషి చూసారా మొత్తం అంతా పైన, ఇంకా ట్రైన్ ఎక్కగానే చాలా రోజుల తర్వాత ఎక్కింది కదా, ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా ట్రైన్ అన్నీ మామూలుగా ఆడుకోవడం అది తెలుస్తుంది కదా। సో ట్రైన్ అనగానే కొంచెం ఎగ్జైట్ అయిపోయింది, ట్రైన్ని చూడగానే ఇంకా ఫుల్గా, ఇంకా లోపల చూసారంటే అసలు ఎక్కడ ప్లేస్ వదలకుండా ఆడేసుకుంది అనమాట, కోవిడ్లో లేనే లేదు, మాస్క్ కూడా తీసేసి ఫుల్గా ఆడుకుంది। ఎక్కువ మంది లేరు కాబట్టి నేను కూడా అంతేం పట్టించుకోలేదు, బట్ చాలా చాలా ట్రబుల్ చేసింది। ఒక 1 hour బాగా ఆడుకుంది, ఒక 2 hours మాత్రం చుక్కలు చూపించింది। చూడండి ఎక్కి దిగడం అసలు పట్టుకోవద్దు అంటది, పడిపోద్దేమో అని భయం। అందరూ ఏమో ఇంకా స్లీపింగ్ టైం కదా, మేము 7 o'clock ట్రైన్ ఎక్కాము, 9 o'clock 9:30 కల్లా అందరూ పడుకుని పోతారు మాక్సిమమ్ ట్రైన్లోని। ఇంకా రిషి మాత్రం తన టైమింగ్ ఏంటి అంటే 11:30 అవ్వాలి, సో ఆ టైం వరకు అసలు ఆ 9 o'clock నుంచి 11 o'clock వరకు ఎలా గడిచిందో కూడా నాకు తెలీదు, అంత ఫుల్గా అనమాట ఏడుపు ఏడుపు। అసలు నేను తర్వాత మీకు చెప్తాను, చూడండి కొంచెం లైవ్లో చెప్తాను ఎంత చేస్తుందంటే అల్లరి। ట్రైన్ అంతా తనది అన్నట్టు బిహేవ్ చేసి ఫుల్ ఏడుపు, ఇంకా పైకి కిందకి దిగడమే పని, పాపం పడుకున్న వాళ్ళు డిస్టర్బ్ అయితే, చిన్నపిల్లలు ఉంటేనే ఆబ్వియస్గా మనమైనా సరే ఎవరైనా పిల్లలుంటే ఏడుస్తారే అంటే కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటుంది కదా, బట్ పిల్లలు అన్నాక ఇంకేం చేయలేము, ఇంకా మేము కూడా ఇంకా లైట్ తీసుకున్నాము। సో చెప్పిన మాట వినకపోతే ఇంకా ఎప్పుడు మార్నింగ్ అవుతుందా ఎప్పుడు దిగుతామా అన్నట్టు అనిపించింది। హలో ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాము। సో మార్నింగ్ అయితే 5 o'clock వచ్చాము ఇంటికి, 5:15 అయింది ఇంటికి వచ్చి। సో ఇంక వచ్చిన వెంటనే పడుకుని పోయాను అనమాట, పడుకొని ఇప్పుడు 9:00 లేసాము। సో చూడండి, సో టైం 9:00, చాలా రోజుల దాకా మళ్ళీ ఇంట్లో షూట్ చేస్తున్నాం కదా, ఇలాగా నీట్గా ఉంది, బట్ కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం డస్ట్లా ఉందన్నమాట, సో అది జస్ట్ క్లీన్ చేసుకుంటే చాలు, కొంచెం బూజు పట్టింది, అది గుద్దలు పేసుకుంటే ఈరోజు బుధవారం ఎలాగో కొంచెం క్లీన్ చేసేస్తే పైపైన అట్లీస్ట్ రిషి ఆడుకోవడానికి బాగుంటుంది। ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, సో జస్ట్ ఇప్పుడు 9:00, బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచే తీసుకొచ్చేస్తున్నాం ఇప్పుడు, ఇప్పుడు ఇంకా చేసే ఓపిక లేదు, ఇంకా లంచ్ నుంచి ఇంట్లో చేసుకోవచ్చు। సో ఎందుకంటే తనకి ఆఫీస్కు టైం అయిపోతుంది, అండ్ ఇంట్లో సామాన్లు కూడా ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసుకోవాలి కదా। సో ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించేస్తున్నాను, ఇంకా రిషి లేగలేదు, నా నానమ్మ నేను లేచాము, శ్రీకాంత్ బయటకు వెళ్ళారు। సో ఇప్పటివరకు అయితే ఇదే అప్డేట్, వచ్చిన తర్వాత ఇంకా లగేజ్ బ్యాగ్స్ అన్ని బయటే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి చూసారా, ఇలా పెట్టేసి జస్ట్ అలా వెళ్ళి పడుకుని పోయామంతే ఫుల్ అంటే ఫుల్గా నిద్ర వచ్చేసింది। నైట్ అయితే రిషి ఒక రేంజ్లో ఆడిపించింది, అసలు ఎంత కోపం వచ్చిందంటే ఇంకా అసలు అది ఎక్స్ట్రీమ్ అనమాట, చాలా చాలా అసలు ట్రైన్లో అంత అల్లరి చేస్తుంది అనుకోలేదు, ఫుల్గా తను ఏదంటే అది చేయాల్సిందే అనుకోవచ్చుంది అనమాట, ఇంకా అందరు పడుకున్నారు కదా, ఎక్కువ ఏడిపించడానికి అవ్వదు, చాలాసేపు ఒక మినిమం ఒక 2 to 2.5 hours అలాగే చేసింది, అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నా మనకి ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి కనెక్షన్ ఉంటుంది చూసారా వాష్రూమ్ ఏరియా దగ్గర, సో కింద రేకులు ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి, అది చూసింది అక్కడే ఆడుతుందంట, దానికి ఏదో కొత్తగా అనిపించింది। ట్రైన్ అనగానే 1 year అయిపోయింది కదా ఎక్కి, సో ముందు సంక్రాంతి టైంలో అలా సంక్రాంతి తర్వాత తన బర్త్డేకి ముందు ఇదే టైంలో వెళ్ళాము అక్కడికి, సో అదే బర్త్డే అయిన తర్వాత వెళ్ళాము అనమాట, 5th March 6th 7th వెళ్ళాము, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది,
ఇంకా ఎంత చేంజ్, ఎంత డిఫరెన్స్. ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడైతే చక్కగా పడుకోబెడితే హ్యాపీగా పడుకుని పోయేది, మొబైల్ ఇచ్చడం ఏదో ఒకటి చేస్తే పడుకుని పోయేది. బట్ ఇప్పుడైతే అందరు పడుకున్న తర్వాత ఆడుతూ ఉంటుంది. అమ్మా ఫుల్గా కొన్ని ఆడుకుంటే ఆడుకోవచ్చు, బట్ ఆ ఏరియాలో అదే జాయింట్ ఏరియాలో ఫుల్గా ఆడుతా అంటే నాకు చాలా భయం భయం. అసలు మాట అసలు వినలేదు. శ్రీకాంత్ ఒక సైడ్, నేను ఒక సైడ్ నించుంటే చాలాసేపు అక్కడ ఆడుకుంది. పక్కన హోల్స్లో కూడా ఉన్నాయి, అసలు ఏం చేయడం కూడా అవలేదు, చెప్పడం కూడా అవ్వట్లేదు. అంత అన్కంట్రోలబుల్ అయిపోయింది అన్నమాట. ఫుల్ ఇచ్చింది, ఫుల్ కొట్టేసాం కూడా పాపం. నైట్ అక్కడే కొట్టాము, అయినా సరే వినలేదు. నేను కొట్టే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళ డాడీ కొడితే మా దగ్గర నా దగ్గర వచ్చేసింది. ఎన్ని మంచి మాటలు చెప్పినా, మొబైల్ ఇచ్చినా, లాలీపాప్స్ ఇవి అవి ఏది ఇచ్చినా సరే అక్కడికే వెళ్ళి ఆడుకుంటా అని ఫుల్ గొడవ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము అలా చేస్తుందని. వీళ్ళు ఆడి అంటున్నారు, చాలా రోజుల తర్వాత ఎక్కింది కదా, ఫుల్గా కనెక్ట్ అయిపోయింది ట్రైన్కి అనేసి. సో తర్వాత బాగానే పడుకునిపోయింది. ఎంత 11 వరకు అలా చేస్తుంది, తన టైం అయిన తర్వాత, పడుకున్న టైం అయిన తర్వాత మొబైల్ చూసుకుంది. కొంతసేపు ఒక 15 మినిట్స్ నిద్ర వస్తుంది, బజ్జుంటా అని బజ్జుంటుంది. అయ్యో పాపం అనుకుని ఇంకా వచ్చేసాం అనమాట. అంటే అనవసరంగా కొట్టామని బాధ అనిపించింది, బట్ ఆ టైంలో ఇంకా అసలు మాకు కూడా కంట్రోల్ అవ్వలేదు. అట్లీస్ట్ తిడితే వినలేదు, మంచి మాటలు చెప్తే వినలేదు, ఒక దెబ్బ పడితే వింటుంది అనుకుంటే ఇంకా అసలు అది కూడా వినలేదు. ఫైనల్గా ఏదో అలా అయిపోయింది అనమాట. నైట్ అంతా అసలు నిద్ర కూడా లేదు నాకు. అంటే ఇంకా జర్నీ టైంలో తెలుసు కదా, అసలు నిద్ర సరిగ్గా ఉండదు. ఇంకా వచ్చేసాము అనమాట, ఎలాగలా వచ్చేసాము. బట్ జర్నీ అంతేం కష్టం అనిపించలేదు, కానీ రిషి కొంచెం గొడవ చేసింది, అదే కొంచెం పాపం తను కొట్టామని బాధేసింది. బట్ పర్వాలేదు. సో అదనమాట, ఇలా వచ్చేసాము. ఇంకా 9 AM కదా టైము, బ్రేక్ఫాస్ట్ చేసినా రిషి లెగిస్తే ఇంకా ఫ్రెష్అప్ అదంతా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత 5 o'clock అలా రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక కొంతసేపు పడుకున్నాము, ఒక 8:30 అలా లేచాము. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అసలు ఓపిక లేదు యాక్చువల్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇంకేం ప్రిపేర్ చేయలేదని చెప్పాను కదా, సో బయట నుంచి తెప్పించేసాము. తను వెళ్ళిన తర్వాత నేను ఇది క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. రిషి ఇంకా లేగలేదన్నమాట స్లోగా. అంటే మొత్తం రిషి ఎక్కడెక్కడైతే కిటికీలు అవి ఇవి ఎక్కుతుంది కదా, సో జస్ట్ పైపైన తను ఆడుకునేంత వరకు ఈ రోజు మాత్రం క్లీన్ చేద్దాము అనేసి లోపల ఇంకా చాలా కిచెన్లో అంతా డస్ట్ ఉందన్నమాట. అంటే మాకు ఎక్కువ వర్క్ జరుగుతుంది కదా, ఒక 1-2 డేస్ తుడవకపోయినా సరే ఫుల్గా డస్ట్ అయిపోతుంది. అలాంటిది 1 మంత్ అంటే శ్రీకాంత్ ఏదో ఫ్లోర్ అది తుడుచుకుంటారు, బట్ అక్కడ కిచెన్లో అనేసి అద్దడం అన్నీ చేయలేరు కదా. సో నేనే మొత్తం ఇంకా వచ్చిన తర్వాత మెల్లమెల్లిగా ఒక 2-3 డేస్ ఇదే వర్క్ పట్టింది నాకు. అంటే మొత్తం క్లీనింగ్ అదే చేసుకున్నాను. ఇక్కడ విండోస్ అవన్నీ ఓపెన్ చేసి నీట్గా తుడుస్తున్నాను అనమాట. వెదర్ అక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ కొంచెం గొంతు పట్టినట్టు అయిపోయింది. అంటే కొంచెం చల్లదనం ఎక్కువ కదా, ఇక్కడ చాలా చలి ఎక్కువ ఉంది కొంచెం. అంటే స్టార్టింగ్ 2-3 డేస్ మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాము అనమాట. రిషి ఇక్కడ కోల్డ్ వచ్చేసింది శ్రీకాంత్కి. శ్రీకాంత్కి ఆబ్వియస్లీ అంటే కొంచెం డస్ట్లో తిరిగిన అలా కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంటుంది అనమాట. అండ్ మా నాన్నమ్మ కూడా కోల్డ్ వచ్చేసింది. సో మొత్తం కొంచెం వెదర్ అండ్ వాటర్ చేంజ్ వల్ల అలా అయిందనమాట. సో ఇక్కడ అంతా నేను టీవీ దగ్గర మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం విండోస్ అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా నా రెగ్యులర్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. సో క్లీనింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్, ఇంకా ఇంట్లో పని ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇంకా అలా మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా పెడుతున్నాను. సో అక్కడ ఉంటే ఏంటంటే నాకు అంత వర్క్ ఉండదు కదా, జస్ట్ బయటకు వెళ్ళినప్పుడే షూట్ చేసేదాన్ని. ఇక్కడ ఉంటే ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక కుకింగ్ చేస్తూ ఉంటాను కదా, సో అది వీడియోస్ తీసి పెట్టడానికి అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ అయితే. సో వ్లాగ్స్ కాకుండా ఇంకేం పెట్టాలన్నా నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. సో ఈ వ్లాగ్ అయితే ఓన్లీ ఇంకా క్లీనింగ్ వరకే, మొత్తం అంతా ఏం షూట్ చేయలేదు, జస్ట్ మార్నింగ్ కొంచెం క్లిప్పింగ్స్ షూట్ చేశాను అంతే. అండ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.